నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని కోటపులూర్ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితి పట్టించుకొని అధికారులు ఈ పాఠశాల యందు 1 నుంచి 5వ తరగతి వరకు 100 మంది పిల్లలు చదువుతున్నారు. స్కూల్లోకి వెళ్ళాలంటే స్కూల్ ప్రాంగణంలో చెరువును తలపించేట్టుగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో స్కూల్ పిల్లలు ఆ నీటిలో స్కూల్ లోపల చేరుతున్నారు. ఈ స్కూల్ నందు పరిశుద్ధం కానీ మరియు స్కూల్ బాగోగులు పట్టించుకొని అధికారులు కానీ నాయకులు కానీ లేరు. గ్రామస్తులు ఆ స్కూల్ గురించి అధికారులకు తెలిపినా ఎలాంటి పురోగతి లేదు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఇక్కడైన అధికారులు ఎలిమెంటరీ స్కూల్ గురించి పట్టించుకోవాలని ప్రజలు వాపోతున్నారు. మా పిల్లకి సేఫ్టీ ఎక్కడ ఉంది? ప్రతి గవర్నమెంట్ పోలేరు మాది నేను స్కూల్కి బడికి పంపారంటే పిల్లకాయల్ని భయం వేస్తుంది. ఇక్కడ గుంట లోడేసినారు హాస్పిటల్ కట్టాలని. అక్కడ పట్టించుకోలేదు. మీరు పట్టించుకోవడం వల్ల మేము సర్పంచ్కి చెప్పాము. సర్పంచ్ ఏమి పట్టించుకోలేదు. సచివాలయం పోయాము, మహిళా పోలీసుతో మాట్లాడాము. మహిళా పోలీసు కూడా ఏం పట్టించుకోలేదు, చేస్తామన్నది కానీ ఏం పట్టించుకోలేదు. దయచేసి గుండ పట్టించుకోవాలని మనం చేస్తున్నాను. నేను సర్పంచ్కి కూడా చెప్పాము, ఏ అధికారులు ఇక్కడికి వచ్చి పట్టించుకోలేదు. అందుకని మేము ఈ గుంటను పూడవాలని. దయచేసి హాస్పిటల్ అయినా కట్టండి, లేకపోతే గుంటన పూడవండి. ఇక్కడ పిల్లకాయలకు పోవాలంటే భయం వేస్తుంది. ట్యాంకీ కూడా పూడిపో వచ్చేసింది. కావచ్చు ఉంటే మీరైనా వచ్చి చూసుకోండి. సర్పంచ్కి మనవి చేయమని చెప్తున్నా నేను. అంగన్వాడీ స్కూల్లో కూడా వచ్చి చూడమను. అక్కడ పెక్కిలు పెక్కిలుగా లేసిపోతుంది. అక్కడ పిల్లకాయలు కూడా కూర్చోలేరు. వాన వస్తే అసలు బళ్ళు పెట్టలేరు. పెక్కిలుగా పడిపోతుంది. పడిపోయిన వల్ల మా పిల్లకాయలు స్కూల్కి పంపించలేకుంటున్నాము. మీరు పట్టించుకుంటారా? అసలు పట్టించుకోరా? ఆ బిడ్డలపైన పరిస్థితి పడిపోతే మా పరిస్థితి ఏందా? ఎవరు దానికి బాధ్యులు? మేడం అది కాదు మేడం, చెప్పండి.